ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ శరన్నవరాత్రి శుభవేళ శక్తి ఆరాధనతోటి అందరూ తరిస్తూ ఉంటారు. 9 రోజుల పాటు అమ్మవారిని 9 అలంకారాలలో విశేషంగా అర్చిస్తూ ఉంటారు. అయితే ఆ అమ్మవారిని ఈ విధంగా ఆరాధించడంలోని అంతరార్థాన్ని, అలాగే మన పాపాలన్నీ తొలగించి పుణ్యాన్ని అందించే ఈ శుభప్రదమైన శరన్నవరాత్రులు, అలాగే చెడుపై మంచిని సాధించిన ఆ విజయోత్సవాన్ని జరుపుకునే ఈ వేడుక, ఇది ఏ విధంగా జరుపుకోవాలి, ఇంకా ఆ దేవీ దేవతల అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఇత్యాది అంశాలకు సంబంధించి ప్రేక్షకులు అనేక రకాల సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. అందరికీ కూడా శుభాకాంక్షలు. సర్ శుభాకాంక్షలు. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. చెప్పండి. గోపి వైజాగ్ నుంచి రాస్తున్నారు. వసంత నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, వీటిలో ఏవి విశిష్టమైనవి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ శరద్ వసంత నామానవు ప్రమాదే దేహినామిహ అని చెప్పి, ఈ శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు ఇవి రెండు కూడా అసలు మనుషులకి ప్రమాదకరమైనటువంటివి. అటువంటి ప్రమాదకరమైనటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా స్వస్థతగా ఉండటం కోసమని భగవద్ ఆరాధన చేయాలి. విశేషంగా రాక్షస ప్రవృత్తుల వల్ల ఇబ్బంది కలిగేటటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో భగవద్ అనుగ్రహాన్ని సాధించుకుంటూ ఏ రోగాలు లేకుండా, ప్రమాదకరమైనటువంటి రోజులు ఇవి, అనారోగ్యాలకు హేతు అయినటువంటి రోజులు, ఇటువంటి రోజుల్ని సక్రమంగా భగవద్ అనుగ్రహం వల్ల నడుపుకోవటం కోసమని ఈ నవరాత్రుల యొక్క పూజలు విశేషాలు చెప్పబడ్డాయి. యథార్థం చెప్పాలంటే రెండు ఒకటే. శ్రీరామో లలితాంబిక అన్నారు. వసంత నవరాత్రులు శ్రీరామునికి సంబంధించినటువంటివి. శ్రీరామచంద్ర ప్రభు నవమి నాడు పుట్టాడు. చైత్రశుద్ధ నవమి నాడు పాడ్యమి నుంచి నవమి దాకా జరిగేటటువంటి వసంత ఋతువు ఆరంభంలో జరిగేవి కాబట్టి అవి వసంత నవరాత్రులు అని చెప్పబడ్డాయి. అవి కూడా ఒక సంధి, అంటే సంవత్సర సంధి, అన్నిటికీ సంధి. అది పాల్గొనము దాకా సంవత్సరం ఉంటుంది, తర్వాత చైత్రంతో మొదలవుతుంది సంవత్సర సంధి. అలాగే మాస సంధి, ఋతు సంధి, అన్నిటికీ కూడా సంధికాలం. అది ఆ సంధికాలంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆరోగ్యరీత్యా. అందుకోసమని ఆ భగవద్ అనుగ్రహాన్ని సాధించాలి. అట్లాగే శరదృతువు కూడా, ఇక్కడ మనకి శరదృతువు ఏమో వర్షాకాలం వెళ్ళిపోయాక, అదేమో ఎండాకాలం వెళ్ళాక, తీవ్రమైనటువంటి ఎండల నుంచి మామూలు రోజుల్లోకి వచ్చేటప్పుడు అది సంధికాలము. తీవ్రమైన వర్షాల నుండి బయటపడేటటువంటిది ఇది ఒక సంధికాలము. ఈ సంధికాలాలు ప్రమాదకరమైనటువంటి కాలాలు కాబట్టి ఈ కాలాల్ని, ప్రమాదాల నుంచి బయటపడాలంటే భగవద్ అనుగ్రహం కావాలి. వసంత ఋతువులో చైత్రమాసంలో ఆవిర్భవించినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని దృష్టిలో పెట్టుకుని వసంత నవరాత్రులు నిర్వహించుకోవాలి. శరత్కాలంలో అంటే మహాలయ అమావాస్య నాడు అమ్మవారు ఉద్భవించింది అసలు, అక్కడి నుంచి శరన్నవరాత్రులు వస్తాయి. అమ్మవారి సేవ ద్వారా, ఈ శరన్నవరాత్రుల ద్వారా ఈ కాలంలో వచ్చేటటువంటి ప్రమాదాలని నుంచి బయటపడాలి. రెండు కూడా కాలరీత్యా ప్రమాదకరమైనటువంటి యమఘంటికలు కాబట్టి వాటి నుంచి మనం బయటపడటం కోసమని రెండు రూపాలలో ఆరాధన చేస్తాం. రెండు ఒకటి అనే చెప్పటం కోసమనే శ్రీరామో లలితాంబిక అన్నారు. ఆ రాముడు లలిత పుంరూపమేమో రాముడు, స్త్రీ రూపమేమో లలితా పరమేశ్వరి. అలా ఇద్దరి యొక్క ఆరాధన సమానమే, రెంటిలో ఏమీ తేడా లేదు. కాకపోతే సమాజంలో వసంత నవరాత్రులు విశేషంగా చేసేటటువంటి అలవాట్లేదు, దేవీ నవరాత్రులు చేసేటటువంటి అలవాటే ఎక్కువ ఉన్నది. ముఖ్యంగా స్త్రీ శక్తి, అసలు శక్తి స్వరూపిణే స్త్రీ. అనాది నుంచి కూడా స్త్రీ సమారాధన అనేటటువంటిది చాలా విశేషంగా ఉన్నది కాబట్టి
ఈ శరణ నవరాత్రులు వసంత నవరాత్రుల కంటే విశేషంగా నిర్వహింపబడుతూ ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. మొత్తానికి ఏదైనా సరే మనం భగవద్ అనుగ్రహాన్ని చేకూర్చుకోవటం ద్వారా ఈ కాలాల్లో మనకి ఏర్పాటు చేసినటువంటి పూజే కాదు ప్రసాదాలు కూడా ఈ సంధి కాలంలో ఏ ఏ రోగాలకు అవకాశం ఉంటుందో ఆ రోగాల నుంచి బయటపడేసేటటువంటి విధంగా మనకి ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రసాదాలు అనేటటువంటి ప్రతిదీ కూడా మహర్షులు మనకు అందించినటువంటివి. మన ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేసవి తర్వాత వచ్చేటటువంటి సంధికాలానికి పానకము వడపప్పు ఇవి ఏ విధంగా అయితే ఆరోగ్యకరాలు, అలాగే ఈ వర్ష ఋతువు నుంచి బయటపడినటువంటి మనకి అమ్మవారికి సంబంధించినటువంటి అన్న పదార్థాలు, దేవి అమ్మవారికి ఎక్కువగా అన్నంతో చేసేటటువంటి పదార్థాలు ఇష్టం, పులిహోర, పొంగలి, పాయసము ఇటువంటివి చేయటం ద్వారా అవే ఆరోగ్యానికి కూడా హితకరమైనటువంటివి. అలా రెండూ కూడా ఏర్పాటు చేసింది ఏమిటంటే మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందటం కోసమని వ్యవస్థ చేశారు. అందులో శరణవరాత్రులు చాలా విశేషమైనటువంటివిగా ఆరాధనలో మనం చూస్తూ ఉంటాం. మరి ఉత్తరం చూద్దామండి. గీత ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. నవరాత్రిలో అమ్మవారి ఉపాసనకు ఎందుకంతటి ప్రత్యేకత తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. రాక్షస బలం పెరిగిపోయినప్పుడు ఆ రాక్షస బలాన్ని నుంచి బయటపడటం కోసమని దేవతలు మునులు వాళ్ళందరూ కూడా సమావిష్టులయ్యి దానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి మార్గాలు ఆలోచిస్తూ ఉంటారు. మరి మహిషాసురుడు వాడు విజృంభించి అమరలోకాన్ని ఆక్రమించి దేవతలందరినీ కూడా వాడు ఓడించి రాక్షస బలంతో దేవతలని మునుల్ని బాధ పెట్టేటటువంటి సమయంలో వీళ్ళందరూ ఒక చోట కూర్చుని ఆలోచన చేశారు. ఏమిటి చెయ్యాలి, మనల్ని రక్షించేది ఎవరు అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా ఇంద్రాది దేవతలు ఒక చోట చేరినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఆ రాక్షసుడి మీద ఉన్నటువంటి కోపం వాళ్ళందరి నుంచి కూడా ప్రకటమయ్యి వాళ్ళందరి తేజస్సులు ఏకీకృతమయ్యి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడ్డది. ఆ దేవియే మొత్తము ఆ మహిషాసురుడు, శుంభనిశుంభులు, అలాంటి రాక్షసులని రక్తదంతుడు వీళ్ళందరినీ కూడా సంహరించి చండముండులు వీళ్ళందరినీ సంహరించి లోకాలని సంరక్షించింది. అలా లోకాలని రక్షించినటువంటి ఆ స్త్రీ శక్తిని ఇందాక చెప్పినట్లుగా ఆ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి ఆమెని అన్ని రూపాలలో ఆమెను భావన చేశారు. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి ఈ విధంగా ఆమెను స్తుతించి ఆమెకి వీళ్ళందరూ ఆయుధాలు కూడా సమర్పించారు. ఈ రాక్షస సంహారం జరగాలి అంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక దైవశక్తి వాటిని అంతం చేయగలిగింది కాదు. కాబట్టి వీళ్ళందరి యొక్క తేజస్సులు మిళితమయ్యి అమ్మవారు ఏర్పడ్డది. ఆ అమ్మవారి యొక్క జననము మహాలయ అమావాస్య నాడు ఏర్పడ్డది. అక్కడి నుంచి ఆ రాక్షస సంహారం 9 రోజులు రాక్షస సంహారం జరిగింది. అలా ఈ 9 రోజులు కూడా ఆమెను ఆరాధిస్తూ ఆమె యొక్క అనుగ్రహం వల్ల లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. కాబట్టి ఈ 9 రోజులు దేవీ సంబంధమైనటువంటి పూజలు నిర్వహించాలి, ఆమెని సేవించాలి. ఈ రాక్షసులు అనేటటువంటి వాళ్ళు కేవలం ఒకరు రాక్షస రూపాన్ని పొందినటువంటి విధంగానే మనం భావన చేయక్కర్లేదు. ఆ రాక్షస శక్తి ఏ రూపాల్లోనైనా ఉండొచ్చు, దుష్టశక్తులన్నీ కూడా. ఈ దుష్టశక్తులు అనేటటువంటివి ఏనాడో అప్పుడు ఉద్భవించాయి, అమ్మవారు వాళ్ళని చంపేసింది కాబట్టి ఇంకా అక్కర్లేదు అని అనుకోవటానికి వీల్లేదు. దుష్టశక్తులు ఈ కాలంలోనూ ప్రబలుతూ ఉంటాయి. ఇప్పుడు రాక్షస ప్రవృత్తి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. రాక్షసులు అంటే ఆ యుగాలలో కొమ్ములు కోరలు అవి ఉండేవి, కృతయుగాలలో. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి కొంత తీరు తగ్గింది. ద్వాపర యుగంలో అందరూ ఒకే రకంగా ఉన్నారు, రాజులు, రాక్షసులు, దేవతలు కూడా. కలియుగానికి వచ్చేటప్పటికి అసలు రాక్షసుల్ని గుర్తించలేం,
వాళ్ళ చేష్టల వల్లనే మనం గుర్తించగలం. కాబట్టి రాక్షస ప్రవృత్తి అనేది ఈ కాలంలో కూడా ఉన్నది. ఆ రాక్షస ప్రవృత్తి అంతం కావటం లక్ష్యం. రాక్షసులు వ్యక్తులు అంతం కావటం కాదు, రాక్షస ప్రవృత్తి అంతం కావటం లక్ష్యం. కాబట్టి అటువంటి రాక్షస ప్రవృత్తుల్ని అంతం చేయాలి అంటే అమ్మవారి యొక్క శక్తే దాన్ని అంతం చేయగలిగింది. కాబట్టి మనం ఇప్పుడు కూడా నవరాత్రులు నిర్వహించవలసినటువంటి అవసరం అది. ఇప్పుడు కూడా రాక్షస శక్తులు ఉన్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం ఆనాడు ఏ విధంగా జరిగిందో అట్లా అత్యాచారాలు, స్త్రీకి రక్షణ లేనటువంటి పరిస్థితి. మరి అటువంటి వాళ్ళు రాక్షసులు కాకేమవుతారు? అటువంటి రాక్షస ప్రవృత్తుల్ని పోగొట్టడం కోసం ఈనాడు కూడా అమ్మవారిని సేవించి ఆ రాక్షస ప్రవృత్తుల్ని అంతం చేయటం కోసమని మనం ఈ శరణ నవరాత్రి రూపాల్లో అమ్మవారిని ఆరాధించడం అవసరమే. మరి ఉత్తరం చూద్దామండి. రేఖ విజయవాడ నుంచి రాస్తున్నారు. నవరాత్రిలో అమ్మవారికి వివిధ అలంకారాలు తెలియజేయగలరు. వివిధ అలంకారాలు అనేటటువంటివి అసలు ఆమె యొక్క స్వరూపాలు. యథార్థం చెప్పాలి అంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకంగా అలంకారాలు చేస్తున్నారు. నవదుర్గలు, 9 రోజులు నవదుర్గలు ఏర్పడ్డారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, ఇటువంటి ఈ స్వరూపాలతో ఆమెని ఆరాధించాలి. అట్లాగే మహాకాళి, కాళి పాడ్యం నాడు మహాకాళి, ఆ అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది కాబట్టి మొదటి రోజు మహాకాళి అవతారం వేయాలి, 2వ రోజు కాళి అవతారం వేయాలి, 3వ రోజు చాముండి అవతారం వేయాలి, 4వ రోజు భ్రామరి, ఇట్లా 9 రోజులు 9 రూపాలలో ఆ రాక్షసుని సంహరించింది. రూపాలు అలా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం కూడా వచ్చింది. ఆ భ్రమరాంబ భ్రామరి, భ్రామరి శక్తి ఎందువల్లంటే వాడు అరుణుడు అనేటటువంటి రాక్షసుడు వరము కోరుకున్నాడేమని, నన్ను 2 కాళ్ళ వాళ్ళు చంపకూడదు, 4 కాళ్ళ వాళ్ళు చంపకూడదు అని. అంటే మనుష్యులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు వీళ్ళంతా 2 కాళ్ళ వాళ్ళు, వాళ్ళు చంపకూడదు, దేవతలు కానీ వీళ్ళు, జంతువులు ఏవి చంపకూడదు, 4 కాళ్ళవే. అప్పుడు వాడి సంహారం కోసమని షట్పది రూపంగా, భ్రమర రూపంగా రావాల్సిన అవసరం వచ్చింది. ఆ తల్లిని భ్రామరిగా ఆవాహన చేసుకుని అవాళ పూజ చేస్తాం. అలా ఏ శక్తి ఏ రోజున రాక్షస సంహారం చేసిందో, రాక్షస శక్తులని అంతం చేసిందో ఆ రోజున ఆ అమ్మవారి యొక్క అలంకారం చేసుకుంటాం. ఈ నవదుర్గల అలంకారాలు కానీ లేకపోతే మహాకాళి, కాళి, చాముండి, భ్రామరి ఇటువంటి అలంకారాలు కానీ ప్రజలకి శోభాయమానంగా చూడటానికి, దర్శించటానికి ఉండవని, రెండవది అంత ప్రచురమైనటువంటివి కావని, లోక సామాన్యానికి తెలిసినటువంటి అవసరమైనటువంటివి ఆ రూపాలు వేయటం సాగించారు దేవాలయాల్లో. అన్నపూర్ణ అలంకారం అంటారు. యథార్థంగా అన్నపూర్ణ అలంకారము ఈ నవదుర్గలలో అన్నపూర్ణ లేదు, లేకపోతే మహాకాళి, కాళి ఈ రూపాల్లో రాక్షస సంహారం చేసిన వాటిలో లేదు అమ్మవారు. శాకంభరి ఉన్నది, కానీ అన్నపూర్ణ అవతారం ఒకరోజు వేస్తారు. ఎందువల్లంటే అన్నపూర్ణ అన్నప్రదాత్రి కాబట్టి ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి తల్లి, అందువల్ల ఆమె అవతారం వేయటం అవసరమని గాయత్రి అవతారం ఒకరోజు వేస్తారు. గాయత్రి యథార్థం చెప్పాలంటే ఈ నవశక్తులలో లేదు. ఇవన్నీ కూడా దేవాలయాల వాళ్ళు నిర్ణయించుకుని ఈ అలంకారాలు చేసి ప్రజలకి ఆ దేవి మహత్వాన్ని ఆయా రూపాల్లో చూపటము, ఆమె యందు భక్తి శ్రద్ధలు కలిగించటము లక్ష్యం కాబట్టి అట్లా అవతారాలు వేసి అన్ని దేవాలయాల్లో ఒకే రకంగా మాత్రం అవతారాలు వేయటం లేదు. ఏ రూపంలో చేసినా ఆ తల్లి యొక్క సేవే. ఆ తల్లి యొక్క ఆ స్వరూపాన్ని భిన్న భిన్న రూపాలలో ప్రజలకు చూపించి ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రలను చేయటమే లక్ష్యం కాబట్టి ఆ ప్రజల యొక్క మనస్సుల్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, ఇప్పుడు ఇవన్నీ కూడా దైవీ శక్తులు దేన్ని బట్టి వచ్చాయంటే మనుషుల యొక్క ప్రవృత్తుల్ని బట్టి, సత్వరజస్తమో గుణాల యొక్క ప్రవృత్తుల్ని బట్టే దేవీ దేవతల యొక్క రూపాలు కూడా ఏర్పడ్డాయి. వాళ్ళకి వాటి యందు ఆసక్తి భక్తి కుదిరేటటువంటి దానికి కూడా కారణం అది. వీళ్ళ ప్రవృత్తిని బట్టి ఆ ప్రవృత్తులు కలిగినటువంటి శక్తుల యందు భక్తి ఏర్పడుతూ ఉంటుంది. అలా అందరికీ వాళ్ళకి ప్రత్యక్షంగా తెలిసేటటువంటి దేవతలని అట్లా
మంచి అలంకారాలు చేయటానికి శోభాయమానంగా ఉండేటటువంటి వాటిని ప్రదర్శిస్తూ భక్తి తత్పరతతో ప్రజలు అమ్మవారిని సేవించుకునేటటువంటి రీతి లక్ష్యం కాబట్టి అట్లా అలంకారాలు సిద్ధం చేస్తూ ఉంటారు. మామూలుగా అయ్యేటట్లయితే నవదుర్గలు అవి ప్రత్యేకమైనటువంటి అమ్మవారి యొక్క రూపాలు ఉన్నాయి, వాటిని చేయటం పద్ధతి. ఇవి కూడా అమ్మవారి రూపాలే కాబట్టి ఆ ఏదో రూపంలో అమ్మవారిని ప్రజల ముందు చూపించటం, ఆమె యొక్క ఆ పరాశక్తి యొక్క రూపాలు అనంతమైనటువంటి రూపాల్లో శోభాయమానమైనటువంటి రూపాలు చూపించి భక్తుల యొక్క వాళ్ళ భక్తిని అమ్మవారి ముందు ప్రకటమయ్యేటట్లుగా చేస్తున్నారు. మరి ఉత్తరం చెప్తామండి. వాసుదేవ విజయవాడ నుంచి రాస్తున్నారు. నవరాత్రి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చా? నియమాలు ఏంటి? తెలియజేయగలరు అంటూ ఈ నవరాత్రులలో ఆచరించవలసినటువంటివి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఆచరించగలిగినటువంటి వాళ్ళు, ఆచరించతగిన వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, ఆచరించాలి. ఒకటి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఆచరించవలసినవి ఏమిటి అంటే త్రికాల పూజ చేయాలి. మూడు వేళలా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేయాలి. అలాగే దేవీ భాగవత పారాయణ, ఈ 9 రోజుల్లో దేవి భాగవత పారాయణ పూర్తి చేయటం, అలాగే దేవి భాగవత ప్రవచనము, ఇవి కూడా చేయదగినటువంటివి. 4 వచ్చే చోటైనా సరే ఆ 4కి దేవి భాగవతాన్ని ప్రవచనం చేయించి చెప్పటం అనేటటువంటిది ఈనాటి కర్తవ్యాలలో అది ఒకటి. అలాగే చండీ పారాయణ, మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి 79వ అధ్యాయం నుంచి 90వ అధ్యాయం దాకా, ఇవి మొత్తం చండీ సప్తశతి అంటారు, 700 శ్లోకాలు ఉవాచలతో సహా. అట్లా చండీ పారాయణ, దాంతోపాటు శ్రీచక్రార్చన, ఇది కూడా ఈ శ్రీచక్రార్చన కూడా చాలా విశేషమైనటువంటిది. మొత్తం ప్రకృతి తత్వాన్ని, మొత్తం సృష్టిని ఆ శ్రీచక్రం ముందు కేంద్రీకృతం చేసేటటువంటి, సృష్టి అంతా ఉన్నటువంటి దైవశక్తిని ఒక చక్రంలోకి, అంటే భగవంతుడు, భగవచ్చక్తి 3 రూపాల్లో ఉంటుంది అని చెప్పి చెప్పబడ్డది. ఒకటి పదశక్తి, 2వది రేఖాశక్తి, 3వది రూపశక్తి అని. పదశక్తి అంటే మంత్రాల రూపంలో ఉండేది. ఇప్పుడు ఈ నవరాత్రులలో మంత్రాల రూపంలో కూడా, మరి నవార్ణవ మంత్రము, పంచదశి, వీటిని జపించటం, ఇది కూడా ఒక భాగం నిత్యకృత్యాలలో. అలాగే పదశక్తి తర్వాత రేఖాశక్తికి శ్రీచక్రార్చన, శ్రీచక్రం అనేటటువంటిది రేఖాశక్తికి నిదర్శనం. ప్రకృతి యందు ఉన్నటువంటి ఆ దైవశక్తి అంతా కూడా ఆ శ్రీచక్రమునందు నిక్షిప్తం చేయబడుతుంది. ఆ నవావరణ పూజలతో ఆ శ్రీచక్రార్చన చేయటం, అలాగే జపం, నవార్ణవ మంత్రం కానీ, షోడశి కానీ, పంచదశి కానీ, ఈ మంత్రాలు చేయటం, మంత్రానికి తగినటువంటి రీతిగా హోమం, చండీ చేసేటట్లయితే చండీ హోమం, నవచండీ చేసి హోమాలు చేయటం, ఇట్లా ఈ హోమాలు, తర్పణలు ఇవన్నీ కూడా ఈ నిత్యము చేయవలసినటువంటి వాటిలో భాగాలు. అట్లాగే కుమారి పూజ ఉంటుంది, ప్రతిరోజు కూడా ఒక్కొక్క కుమారికి పూజ చేయాలి. మొదటి రోజు కుమారి అని చెప్పి 2 ఏళ్ల బాలికకి పూజ చేయాలి, 2వ రోజు మహిమ అనే పేరుతో 3 ఏళ్ల బాలికకి పూజ చేయాలి, 3వ రోజు కళ్యాణి అనే పేరుతో 4 ఏళ్ల బాలికకి పూజ చేయాలి. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మన ఈ శరణ నవరాత్ర దేవి పూజా విధానము అంటే, స్త్రీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని. యథార్థం చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో దైవ సాక్షాత్కారాలు జరిగినటువంటి చోటు, అవతారాలు వచ్చినటువంటి చోటు ఈ భారత భూమి. దానికి కారణం ఏమిటంటే ఇక్కడ స్త్రీ పూజ జరుగుతుంది, నారీ పూజ జరుగుతుంది. కుమారి ఇంత చిన్నపిల్లని తీసుకొచ్చి ఆమెను పూజ చేస్తాం, ఆమెలో ఆ భగవతి శక్తిని, భగవతిని మనం చూస్తాం. అట్లాగే సువాసిని పూజ, ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించాలి. వీటిల్లో
మరి కుమారి పూజ లాంటివి ప్రతి వాళ్ళు చేయొచ్చు. అట్లాగే అమ్మవారిని పెట్టి మరి లలిత సహస్రనామాలతో కుంకుమ పూజ అట్లాంటివి అందరూ చేయొచ్చు. కానీ షోడశి నవారణ మంత్రము ఇటువంటి మంత్రాలు చేయాలి అంటే ఉపదేశం పొందినటువంటి వాళ్ళే చేయాలి. కాబట్టి పూజలు నివేదనలు ఇలాంటివి అందరూ చేసుకోవచ్చు. అట్లాగే పారాయణ దేవీ భాగవతం చదువుకోవచ్చు, అటువంటిది ఇబ్బంది లేదు. అలా ఇబ్బంది లేనటువంటివి అందరూ చేయొచ్చు. మంత్రాలు అటువంటివి మాత్రము వాటిని పొందినటువంటి వాళ్ళే చేయటం అనేటటువంటిది కర్తవ్యం. ఇట్లా ఈ శరన్నవరాత్రి పూజా కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళు నిర్వహించుకోవచ్చు. వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరూ నిర్వహించాలి. ఎవరు ఏ స్థాయిలో నిర్వహించవచ్చో, ఏవి నిర్వహించుకోవచ్చో అవి మాత్రం నిర్వహించుకోవాలి. మరి ఉత్తరించిద్దామండి. ఏలూరు నుంచి మానస రాస్తున్నారు. 9 రోజుల పూజ వీలు కాని వారికి ప్రత్యామ్నాయం ఉంది తెలియజేయాలి అంటూ రాస్తున్నారు. ముఖ్యంగా ఈ 9 రోజులు మనం చేసేటటువంటి పూజ అమ్మవారి యొక్క పూజ, అమ్మవారి యొక్క ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆ దేవి త్రయం. ఈ దేవి త్రయానికి సంబంధించినటువంటి ఆరాధన ప్రధానంగా జరుగుతుంది, ఏ రూపంలో జరిగినా. కాబట్టి 9 రోజులు కుదరనటువంటి వాళ్ళు సప్తమి, అష్టమి, నవమి అంటే మూలా నక్షత్రం. సహజంగా సప్తమి మూలా నక్షత్రంతో వస్తుంది. ఈ మూలా నక్షత్రం నాడు మహా సరస్వతి పూజ చేసి, అష్టమి నాడు దుర్గాష్టమి దుర్గామాత పూజ చేసి అంటే మహాకాళి పూజ, నవమి నాడు మహర్నవమి నాడు మహాలక్ష్మి పూజ చేయటం ద్వారా ఆ 3 రోజుల పూజతోనే మొత్తము శరన్నవరాత్రి పూజ చేసినటువంటి తృప్తిని మనం పొందవచ్చు. అంటే ఇక 7 రోజులు 9 రోజులు చేసేటటువంటి వాళ్ళు మానేసి 3 రోజులు చేయమని కాదు. మనకి పెద్దలు అవకాశం లేనప్పుడు మార్గాలు చెప్పారు. విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి, అది ముఖ్యం. ఒకవేళ చేయలేకపోతే ఎట్లాగూ? పార్వతి మాత పరమశివుణ్ణి అడిగింది. ఎందువల్లంటే ఆమెకు తెలియ కాదు, ఆ తల్లికి తన బిడ్డలందు అపారమైన ప్రేమ. నా సంతానమంతా విష్ణు సహస్రనామాలు చేయలేరేమో, చేయని వాళ్ళకి ఏమిటి గతి? అది ఎవరు చెప్పాలి? సర్వజ్ఞుడు ఆ పరమశివుడే చెప్పాలి. అందుకోసం పార్వతీదేవి ఆయన దగ్గర చేరి మన కోసమని ఆయన అడుగుతూ ఉంటుంది. ఆమెకు తెలియ కాదు, మన కోసమని ఆయన చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాలు. కాబట్టి విష్ణు సహస్రనామం రోజు పారాయణ చేసేవాళ్ళు కూడా దాన్ని అవతల పెట్టేసి శ్రీరామ రామ రామ అని ఊరుకోమని కాదు దాని అర్థం. అగతికంలో అంటే సాధ్యము కానప్పుడు అది మార్గం. అట్లాగే నవరాత్రులు చేయటమే ప్రధానమైనటువంటి విధానము. అది సాధ్యము కానటువంటి వాళ్ళు మాత్రము అలా 3 రోజులు పూజ చేసినా కూడా ఆ రకమైనటువంటి ఫలితాన్ని, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, లక్ష్మి, సరస్వతి, మరి దుర్గామాత, సరస్వతి మాత, లక్ష్మీమాత, వీళ్ళని ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల్ని పూజించటమే లక్ష్యం కాబట్టి ఆ 3 రోజులు పూజించటం ద్వారా కూడా ఈ త్రివిధ శక్తుల్ని మనం పూజించి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది అభావంలో. అందువల్ల అలా 3 రోజులు పూజ చేసుకుని కూడా వాళ్ళు సంతృప్తిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు మహాతేజ రైస్ తో ఎన్నెన్నో రుచులు. మహాతేజ రైస్.